నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఇందుకు ఈ మాట ఇప్పుడు చెప్తున్నాను, మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు దానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటాం, ఎలాగలా దాన్ని సాధించాలి. ఆ సాధించాలన్నప్పుడు కొత్త కనిపెడుతుంటాం, కొత్త దారులు వెతుకుతూ ఉంటాం, ఇలా రకరకాలు. ఎగ్జాక్ట్గా ఈరోజు చంద్రబాబు గారి విషయంలో కూడా అదే, మరల చంద్రబాబు గారిని ఎలాగైనా సరే బయటికి తెచ్చుకోవాలి, చంద్రబాబు గారు ఏ తప్పు చేయదో నిరూపించుకోవాలి. దాంతో ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు, మొన్నటికి మొన్న రాష్ట్ర బంధువుకు పిలుపునిస్తే టీడీపీ నాయకులను ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేస్తే కార్యకర్తలంతా బయటకు వచ్చారు, వారు ఆ బంధువుని విజయవంతం చేశారు. ఈరోజు ప్రపంచమంతా తెలియాలి ఆయన అరెస్ట్ అక్రమమని, అండ్ ఆయన గతంలో చేసిన డెవలప్మెంట్ ఏంటి అని. ఇటువంటి మూమెంట్లోనే ప్రపంచమంతా టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ మన తెలుగు వారిలో ముందుగా గుర్తొచ్చుకోవాలి చంద్రబాబు గారు. ఈ టెక్నాలజీ అనగానే మనకి ఒక మనిషి అంటే చంద్రబాబు గుర్తొస్తారు. ఓ వ్యవస్థ అన్నప్పుడు సాఫ్ట్వేర్ వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులే ముందుకు వచ్చారు. మేము సాఫ్ట్వేర్లు కనిపెడతాం, మీరు వాడే ప్రతి వస్తువులు కూడా మా సాఫ్ట్వేర్ అనేది చూసుకుంటూ ఉంటాం, టెక్నాలజీకి లింక్ చేస్తాం, అండ్ వారాంతంలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం అని మీరు అనుకుంటారేమో. అంతేకాదు, చంద్రబాబు గారికి సంబంధించి ఈరోజు న్యాయం చేసేలాగా, ఆయన బయటకు వచ్చేలాగా మేము చేయాల్సినవి ఏవైతున్నాయి అవన్నీ మేము చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రపంచమంతటా కూడా తెలుగువారు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో వారంతా కూడా ఈరోజు చంద్రబాబు గారి యొక్క అరెస్టుని ఖండిస్తూ ఉద్యమిస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దానికి మెయిన్ కారణం హైదరాబాదులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులే. గచ్చిబౌలిలో మొన్న వాళ్ళు చేసినటువంటి నిరసన ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మరలా కారులతో ర్యాలీ అంటే ఏదైతే చేస్తున్నారో, ఇవే బెంగళూరు ర్యాలీకి ఇన్స్పిరేషన్ అయ్యాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, బెంగళూరు అండ్ చెన్నై అండ్ ఈవెన్ విదేశాలు కూడా కొన్ని చోట్ల అన్నమాట. ఏ సైబరాబాద్నైతే ఈయన నిర్మించాడో ఆ సైబరాబాద్ నుంచే చంద్రబాబు గారి కోసం మరలి ఉద్యమాలు మొదలైనవి, ఏది ఆయన మేలు కోసం. సో నిజంగా దేవుడైన వాడు ఉన్నాడు. కర్మఫలం అంటే కూడా ఇదే. వైసీపీలు చెప్పే కర్మఫలాలు అయిగా అసలైన కర్మఫలం ఇది. ఆల్మోస్ట్ అంత అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడైతే నిరసన తెలియజేయడం మొదలెట్టారో ఇంక ఇమ్మీడియట్గా అక్కడికక్కడ ఎక్కడెక్కడ మార్పు అన్నమాట. ఇలా ఈరోజు మరల వాళ్ళు ఒక కొత్త నినాదం తీసుకున్నారు, చంద్రబాబు సాఫ్ట్వేర్ జగన్ రెడ్డి మాల్వేర్ అని చెప్పేసి. సో వారి భాషలో సాఫ్ట్వేర్ అంటే ఏంటండి, మనం నిత్యం ఏవో పనులు చేస్తూనే ఉంటాం, ఆఫీస్ పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి సంబంధించి టెక్నికల్గా సిస్టమ్ తాలూకు చేయాలన్నప్పుడు దానికి ఒక ప్రోగ్రామ్ అనేది కావాలి. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఈ చిన్న మొత్తం కూడా సాఫ్ట్వేర్ కింద వచ్చింది. సో సిస్టమేటిక్ వేలో ఏదైతే ఉన్నదో అది సాఫ్ట్వేర్ అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు. కమింగ్ టు మాల్వేర్, మాల్వేర్ అంటే ఏంటండి, అడ్డదిడ్డగా మొత్తం వ్యవస్థ నాశనం చేయటం. ఓ సిస్టమ్ విషయానికి వద్దాం, ముందు కంప్యూటర్ విషయానికి వద్దాం. కంప్యూటర్లో మాల్వేర్ చొరబడిందంటే ఏంటి, చేసి మన సవ్యంగా ఉండదు మనం ఏం చేస్తున్నా, అండ్ సిస్టమ్ అసలు ఏవో కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఇదవుతూ ఉండింది, మన డేటా అంతా పోతుంది, మన దశలో ఎవరో దొంగిలిస్తూ ఉంటారు. సో దట్ మీన్స్ మొత్తం డిస్ట్రాక్షన్ అన్నట్టు, అట్ ది సేమ్ టైం మొత్తం కూడా వ్యవస్థని నాశనం చేయటం అన్నట్టు. దానికి సంబంధించి ఈరోజు అది జగన్ అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళ నినాదం అది, స్లోగన్ అది. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు సీరియస్లీ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చేసింది ఏమీ లేదయ్యా బాబు, కారణం ఆ ప్రజాభేదిక కూల్చివేయటం కావచ్చు, పొలం రివర్స్ టెండరింగ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి రోడ్లు లేకపోవటం కావచ్చు, మద్యపాన నిషేధం చేస్తాను చెప్పేసి చేయకుండా మద్యపానం సంబంధించి బాండ్ల మీద డబ్బులు తెచ్చుకోవటం కావచ్చు, అప్పులు చేయటం కావచ్చు, మాట్లాడితే డబ్బులు ఇస్తాను అంటాడు, బట్ అవి ఆదాయం కాదే బాబు, అప్పులు తెచ్చే ఇచ్చేవి. అండ్ మోర్ ఎవరు బటన్ ఒకటే సభలు పెడతా ఉన్నాడు అంటూ, మన మెగా డిఎస్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, అన్ని అబద్ధాలు చెప్పాడే బాబు అంటూ, ఇలా ఏవైతే రియల్గా ఉన్నాయో కళ్ళ ముందు కనిపిస్తున్నాయో అవి జనాలకి తెలియ చెప్పాలి కదని చెప్పేసి డిఫరెంట్ ఫార్మేట్లు వీళ్ళు ఈ మాట ఈ స్లోగన్ అందుకని ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నారు. విన్విన్ సిచ్యువేషన్ అన్నమాట. చంద్రబాబు గారికి సంబంధించి చేసిన మంచి చెప్పాలి, అండ్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాకుండా ఉండాలి అంటే జనాల్లో మార్పు తీసుకురావాలి. సో రెండు చేస్తున్నారు వీళ్ళు. ఇది జనానికి అందరికి అర్థమవుతూ ఉంది. ఇదే సమయంలో అడ్డంగా బుక్ అయింది బీఆర్ఎస్. నేను ఓపెన్గా అంటున్న ఈ మాట ఎందుకంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఆ పాత బస్తీ అక్కడ మొత్తం ఎంఐఎం కొడితే ఆ కార్పొరేటర్లు ఏవైతే ఉంటాయో డివిజన్స్ మొత్తం వాళ్ళు తీసుకుంటే, అంటే ఇన్ సెన్స్ విన్ అయితే, ఇటు వచ్చే చూసుకుంటున్నప్పుడు ఈస్ట్ సైడ్ అంతా కూడా బీజేపీ కొడితే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే సంచారు 56 58 నిన్న వచ్చున్నాయి వాళ్ళకి, అందులో 50 దాదాపు సెటిలర్స్ అండ్ సీమాంధ్ర వాళ్ళు ఎక్కడైతే గట్టిగా ఉన్నారో అక్కడ వచ్చినవే.
ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, తర్వాత శేర్లింగపల్లి నియోజకవర్గం, కుకటపల్లి నియోజకవర్గం అండ్ కుత్బుల్లాపురం నియోజకవర్గంలో ఉంటారు వీళ్ళంతా కూడా. ఎక్కడైతే సెటిలర్స్ అంతా ఉన్నారో, సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా ఎక్కడైతే ఉంటూ ఉన్నారో, అక్కడ బీఆర్ఎస్కి ఓట్లేసారు 2014 కావచ్చు, 2018 కావచ్చు, మన జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కావచ్చు. అదర్వైజ్ ఈజీగా మన జిహెచ్ఎంసీ మేయర్ పీఠం వచ్చేసి బీజేపీ కొట్టేసేవాళ్ళు. వాళ్ళు బీజేపీని నమ్మలే, సేమ్ ఆంధ్ర వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ని నమ్మి గెలిపించారు. వీళ్ళు అధిక మొత్తంలో సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు అండ్ ఫార్మా సెక్టర్ వాళ్ళు, ఇలా ఇటువంటి ఇక్కడ సెట్ అయిన వాళ్ళు ఉంటారు. ఈరోజు ఎవరైతే ఉద్యమిస్తూ ఉన్నారో, నిరసన తెలియజేస్తూ, వాళ్ళంతా కూడా వీళ్ళే. బీఆర్ఎస్కి ఓట్లేసి ఎవరైతే గెలిపించున్నారో, బీఆర్ఎస్ పరువు హైదరాబాద్లో ఎవరైతే నిలబెట్టారో, వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ఉద్యమిస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి వారిని నిరసన తెలియచేయొద్దని చెప్పేసి, ఉద్యమించవద్దని చెప్పేసి అరెస్ట్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు వాళ్ళ ర్యాలీలు ఏమైనా భగ్నం చేయడం కావచ్చు, వీళ్ళు చేస్తున్నారు. ఇక దాంతో ఒక్కసారి వాళ్ళ మైండ్ అంతా కూడా ఈసారి ఓటు వీళ్ళకి వెయ్యొద్దు అన్నట్టుగా ఆ వేలు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, ఏమండి కేటీఆర్ గారు, ఏమండి కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసినటువంటి ఈ హైదరాబాద్లో బ్రహ్మాండంగా మీరు ఉంటూ ఉన్నారు అండ్ ఇంత డెవలప్మెంట్ ఎలా ఏంటన్నప్పుడు ఒకనొక సందర్భంలో మీరే ఒప్పుకున్నారు చంద్రబాబు వాళ్ళని. అటువంటి చంద్రబాబు కోసం మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే మీరు దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు ఏంటి? ఓహో మీ ఫ్రెండ్ జగన్ వద్దని చెప్పాడా, చేయొద్దని చెప్పాడా, మమ్మల్ని అదుపు తీసుకోమని చెప్పాడా, ఓహో మీరు ఒకటా, సరే అయితే మీరు రుణం తీర్చుకుంటామండి అని ఓపెన్గానే వాళ్ళు అంటున్నారు. రేపు మేము ఎవరికి వేయాలంటే మేము చూసుకుంటామని చెప్పేసి అండ్ శాంతియుతంగా ర్యాలీలు చేసుకునే వాళ్ళు చేసుకున్నాడు సార్, చేసుకున్నాయి బాబు అన్నట్టయితే బీఆర్ఎస్ మైలేజ్ ఇంకా పెరిగేది, ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగేది, రానున్నటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బ్రహ్మాండంగా ఓట్లు కూడా వచ్చాయి. ఈ ఎఫెక్ట్ ఏమైంది, తెలంగాణ వ్యాప్తం ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళ గతంలో, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వేరే బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉన్న, ఈ హైదరాబాద్ జరుగుతున్నది ఏదైతే ఉందో క్యాపిటల్ కాబట్టి దీని ఎఫెక్ట్ తెలంగాణ మొత్తం కూడా పడే అవకాశం ఉంది. దీనివల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఓట్లు అయితే కొన్ని కోల్పోతుంది, నో డౌట్. ఇందులో కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, దట్ వైసీపీ వాళ్ళు, వీళ్ళకైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు అసలు ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. ఎంతగా అంటే సాఫ్ట్వేర్లతో మాటలు కాదా, టెక్నాలజీతో మాటలు కాదు కదా, వాళ్ళు మీమ్స్ ఏంటి, ట్రోలింగ్లు ఏంటి, ఈ స్లోగన్స్ ఏంటి, ఆ నినాదాలు ఏంటి, నిరసనలు ఏంటి, వీళ్ళు చేస్తున్న ఇదికి ప్రపంచం అంతా కూడా తెలిసిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇలా చూసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమము, అది సక్రమం కాదు, ప్రూఫులు లేవు, అందరికి అర్థమైపోతూ ఉంది. దీంతో మనకేదో మైలేజ్ వచ్చింది అనుకుంటే మొత్తం మైలేజ్ అంతా చంద్రబాబుకి వెళ్ళిపోతుంది, టీడీపీకి వెళ్ళిపోతూ ఉంది అండ్ మనకు వచ్చేసేమో లేనిపోయిన తలనొప్పులు అండ్ కొత్తగా మనం ఏమి చేయలేదనే విషయం అందరికీ అర్థమైపోతూ ఉంది. ఇదేంట బాబు అని చెప్పేసి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు, నిద్ర లేకుండా గడుపుతున్నారు. బట్ బయటకు మాత్రం మన రోజు వచ్చేసుకున్న సంబరాలు వచ్చి మీతో హడావుడి చేసినా సరే చాలామందికి అర్థమైపోయింది, ఏ చేతులారు. అంతేందుకంటే బాబు ధర్మాన ప్రసాద్ గారు మన ఒకటి మాట అన్నారు, ఆ శ్రీకాకుళంలో జ్యోతిబాబులే కాలనీలో గడపడమని ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళారు, సమేత సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుతూ. ఓపెన్గా ఆయన అన్నాడు, ఇంత చేస్తూ ఉంటే మరలా జగన్ సీఎం కావాలంటున్నారు, బట్ ఓట్లు మాత్రం సైకిల్ గుర్తుకేస్తా ఉంటున్నారు వాళ్ళు అన్నారు. పైకాళ్ళ చెప్తున్నారు జగన్ కావాలి జగన్ కావాలని, బట్ లోపల వచ్చి సైకిల్ గుర్తుకేస్తాను అంటున్నారు వాళ్ళు. బట్ ఈయనేమంటారు, మా అధర్మాన్ గారు మనం వైసీపీ గుర్తు ఫ్యాన్ విషయం చాలామంది తెలియట్లేదు అంటారు. ఎందుకు తెలియదు, తెలుసు, అందరూ తెలుసు. సో నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నా, వైసీపీ వాళ్ళు నిజంగా స్వయంకృతాపరాధమే ఇది. వాళ్ళు చేసిన మంచి అని ఏదైతే వాళ్ళు అనుకుంటూ ఉన్నారో ఆ మంచి గురించే ప్రొజెక్ట్ చేసుకుని జనాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఎలక్షన్స్ టైంలో అనవసరం చంద్రబాబుని గెలుక్కొని ఆయన అరెస్ట్ చేయించి ఆయన గురించి ప్రపంచం అంతా తెలిసేలా చేసి అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చేయలేదనే విషయం మరలా అది కూడా ప్రపంచం తెలిసేలా చేసి అండ్ ఎక్కడైతే వేరే వేరే పార్టీల సైడ్ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఉన్నారు గతంలో వాళ్ళు, ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ టీడీపీ సైడ్ రావటం కావచ్చు, చంద్రబాబు నాయుడు ఎవరికి ఓటు ఏమిటో వాళ్ళు ఓటేసేలాగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు కాకుండా ఇంకొకరు ఓటేద్దన్నట్టు తయారైపోతూ ఉన్నారు. ఇప్పటికన్నా బీఆర్ఎస్లో ఒకసారి ఆలోచించుకోవాలి. మన కేటీఆర్ గారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది దానికి సంబంధించి మానకే సంబంధం అని చెప్పేసి, రైట్, అలాగంటే సైలెంట్గా ఉండిపోండి. ఈరోజు ఐటీ ఉద్యోగుల నిరసన తెలియజేస్తుంటే ఆ కంపెనీలకి లేఖలు పంపించారట, వాళ్ళు వచ్చేసి ఉద్యోగులు మీరు నిరసన తెలియజేద్దంటే, అయితే టెక్ మహీంద్రాలో ఎవరో ఒక మహిళ అంట ఉద్యోగి, గట్టిగానే వాళ్ళ మెయిన్ పర్సన్ ఎవరు అతనితో అందంట, నేను నువ్వు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇన్ టైంలో నేను వచ్చా, నేను జాబ్ చేశా, నేను ఎక్స్ట్రా డబ్బులు అడగలా, నేను పని మనిషి బయటకు వెళ్తలా, నా పని నేను చేసి నేను బయటికి వెళ్ళి ఈ ఉద్యోగం ఎవరి వల్ల అయితే వచ్చిందో, ఈరోజు కంపెనీలు మొత్తం ఎవరి వల్ల అయితే ఇక్కడ ఉన్నాయో వాళ్ళకి నేను కృతజ్ఞత చెల్లించాలి. అది నిరసన ద్వారా శాంతియుతంగా నేను చేస్తుంటే మీరెవరు అసలు ఆపటానికి, డూ హ్యావ్ కన్సైన్స్ అని వాళ్ళు అడిగితే అవతల సౌండ్ లేదట. ఈ వీడియో చూసాక చాలామంది కూడా సౌండ్ ఉండదు, నో డౌట్.
సో ఖచ్చితంగా అందరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి.